ఇక్కడైతే నేను పక్షులకి ఆహారం పెడతానని చెప్పాను కదా, ఇంకా స్పూన్తో పెట్టాల్సిందే బాల్కనీలో. ఒక చిన్న పెట్ట గోడ ఉంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెడితే అదంతా కూడా చిందరవందర చేస్తూ ఉంటాయన్నమాట, అందుకని ఈ విధంగా అయితే పెడతాను. ఇప్పుడు పక్షులు వస్తాయి. అలాగే మరొక పక్క బియ్యం పెడతాను, అది కూడా చూపిస్తాను మీకు వీడియో. ఇప్పుడే మరొక బాల్కనీలో పక్షులకి ఈ గిన్నెలో బియ్యం అయితే పోస్తాను. ఇక్కడికైతే పావురాలు పిచ్చుకలు బాగా వస్తాయి. ఒక బాల్కనీలోనేమో అన్నం పెడతాను, మరొక బాల్కనీలో ఈ విధంగా బియ్యం అయితే పోస్తాను. ఈ విధంగా రెండు గుప్పిళ్ళు అయితే పోసి పెడతాను. రేపటికల్లా బియ్యం అయితే అయిపోతాయి. మూగజీవులకి అనాథలకి మూగజీవులకి ఈ విధంగా పెడితే మంచిదని నేనైతే పెడతాను. ఇక్కడ పెట్టేస్తాను దీన్ని. ఇంకా పావురాళ్ళు ఇప్పుడు ఈ లోపలికైతే రావు, పిచ్చుకలు అయితే వస్తాయి లోపలికి చిన్నవి కాబట్టి. ఈ పావురాళ్ళు మాత్రం ఇక్కడ నేను ఇది ఈ గిన్నెని లాస్ట్కి పెడతాను. ఇట్లా ఇక అక్కడి నుంచోని చిన్న గోడ ఉందన్నమాట, అక్కడ ఆ గోడ మీద నుంచోని ఇక్కడకి లోపలి తలకాయ పెట్టి అయితే తినేస్తాయి. ఆ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.